ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. మన నియోజకవర్గం నుంచి ఎక్కువ మెజార్టీ రావాలని అందరూ ఉదయపూర్వకంగా చెప్పారు. పార్టీ అంటే జనతా పార్టీ ఈ దేశంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పిల్లల చదువుల కోసం ఒక విద్యా సంస్థలు తెలియ ఉద్యోగాల కోసం ఒక పరిశ్రమలు తెలియ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఒక వైద్య సంస్థలు తెలియ అటువంటి భారతీయ జనతా పార్టీ కనీసం తెలంగాణ విభజన హామీలు అమలు చేయలే. అంతకు పోగా పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి తెలంగాణ ఏర్పాటును అవహేళన చేసి తెలంగాణ దొంగతనంగా తెచ్చుకున్నది, అర్ధరాత్రి తెచ్చుకున్నది. ఇంత తెలంగాణ కోసం నేను అడుగుతున్నాను పార్లమెంట్ సభ్యుడండి వినోద్ కుమార్ గారు 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడు, దాని తర్వాత 5 సంవత్సరాలు ప్రణాళిక చైర్మన్ పండు సంజయ్ గారు 5 సంవత్సరాలు ఎంపీ. నేను మళ్ళీ హుస్నాబాద్ అడుగుతా ఉన్నా మీరు మేము 5 సంవత్సరాల పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా కాదు ప్రత్యేకించి ఏమి తీసుకొచ్చారో చెప్పమని అడుగుతా ఉన్నా. అది కాదు కాదు మీరు చూసారు ఎవరంటే అక్షితాల గురించి మాట్లాడతారు, పాత్రల గురించి మాట్లాడతారు. ఈటీఎస్ పని దేశబద్ధమైంది కదా, ఇంటింటా రాముడి ఫోటో వస్తా ఉన్నారు, గోడల పేరు శ్రీరామం వస్తారు. మనం ఇంతకుముందు ఆది శ్రీమంత్ గారు చెప్పినట్టుగా నిన్న శ్రీరామం అందరూ పాల్గొన లేదా శ్రీరామం ఒక్కటే ముఖ్యమంత్రి గారు మనం చెప్పారు. ఇప్పటికే మనం ఉచిత బస్సు ఇచ్చిన, 500 సిలిండర్ ఇచ్చిన, 200 ఉచిత ఇచ్చిన, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.